దూరదర్శన్ ప్రేక్షకులకు నమస్కారం. జీవన బంధాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతి గురువారం నడివయసులో వచ్చే మానసిక సమస్యల గురించి మనం చర్చిస్తున్నాం. ఈ రోజు కూడా నడివయసులో మానసిక సమస్యలు ఎందుకు వస్తాయి, వాటి రావడానికి కారణాలు, నివారణ మార్గాల గురించి మనకు తెలియచేయడానికి ఈ రోజు మన దూరదర్శన్ స్టూడియోలో డాక్టర్ వర్షీ చౌహాన్, ఎండీ సైకియాట్రిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ హైదరాబాద్ వారున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, వెల్కమ్ టు దూరదర్శన్ స్టూడియో. ముఖ్యంగా నడివయసులో డిప్రెషన్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు డాక్టర్ గారు, అసలు డిప్రెషన్ అంటే ఏంటి? డిప్రెషన్ అనేది ఒక మానసిక రుగ్మత, ఇది ఒక మానసిక వ్యాధి. అయితే ఈ డిప్రెషన్ అనేది ఒక మానసిక వ్యాధి కాకుండా ఇది మన ఫిజికల్ భౌతికమైన వ్యాధులతో పాటు కూడా దీని యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మానసిక రుగ్మత దీని గురించి చాలా వరకు తెలుసుకోవాలి. మానసిక రుగ్మత ఏంటంటే దీన్ని మనకు మన రోజు చేసే పనులలో ఏదైనా వేరే ఫిజికల్ డిజార్డర్స్ ఉండడం వల్ల వాళ్ళలో ఇది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ డిజార్డర్ డిప్రెషన్ అనేది ఎక్కువగా మహిళల్లో ఎక్కువగా ఉంటుంది, తర్వాత జెంట్స్లో ఉంటుంది ఇది. తర్వాత ఇంకోటి ఏంటంటే నడివయసు మహిళల్లో ఇంకెక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి దీని గురించి తెలుసుకోవాలి. డిప్రెషన్ అనేది వీటి యొక్క అంటే ఏంటిది, ఫస్ట్ డిప్రెషన్ ఎందుకు వస్తుంది ఏంటిదంటే, డిప్రెషన్ అనేది ఇది మన మనసులో మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అంటే అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తులు మెల్లమెల్లగా రోజు రోజు రోజువారీ మెల్లగా వాళ్ళ ఆలోచన తీరులో మార్పు వస్తుంటుంది. అంటే డల్ అయిపోవడం, వాళ్ళకు సంతోషంగా లేకపోవడం, మూడ్ అనేది చాలా డల్ అయిపోవడం, అనేది లో మూడ్, రోజంతా రోజుల తరబడి గంటలు పొద్దున పూట ఎక్కువగా డల్ ఉండడము, ఇదా అంటే వాళ్ళకు ఒక సంతోషం అనేది ఉండదు. సాడ్నెస్గా ఫీల్ కావడము, తర్వాత హ్యాపీనెస్ లేకపోవడము, వర్త్లెస్నెస్ అనిపించడము, ఇవనేది కొన్ని లక్షణాలు ఉంటాయి. వీటితో పాటు చాలా వరకు చాలా చిన్న చిన్న పనులు, ఒక చిన్న చిన్న పనులు చేయగానే బాగా అలసిపోవడము, ఎక్కువగా అంటే మార్క్ టైర్డ్నెస్ అంటారు, చిన్నదానికి ఎక్కువ అలసిపోవడము, పని చేయలేకపోవడము, పని చేయాలన్న కుతూహలం లేకపోవడము, ఇవన్నీ ఈ డిప్రెషన్లో ఉంటాయి. వీటితో పాటు ఇంకా ఇంకేంటంటే ముందు ఏదైనా ఒక పనులు చేస్తే మనకు సంతోషం కలగడము, లేకుంటే దాంట్లో ఎంజాయ్ దాన్ని ఇన్వాల్వ్ కావడము, ఏదైనా టీవీ చూసినా సినిమాలు చూసినా నలుగురితో మాట్లాడినా మనకు సంతోషం కలుగుతుంది. ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అలాంటి వాటికి ఎక్కువగా దూరంగా ఉండడం, ఎందుకంటే అలాంటి పనులు చేసిన వాళ్ళకి సంతోషం లేకపోవడము, దానివల్ల ఐసోలేట్ అయిపోయి వాళ్ళంతా ఒకలే ఎలోన్గా కూర్చోడము, ఒంటరిగా కూర్చోడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. ఇవేంటంటే ముఖ్యమైన లక్షణాలు. వీటితో పాటు వాళ్లకు డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా వరకు నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. ముందు అప్పటి వరకు ఏంటంటే ముందు ఈ ప్రాబ్లం లేకుండా ముందున్నప్పుడు ఏ పనైనా ధైర్యంగా చేస్తారు. ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఏ పని చేయాలన్నా ధైర్యం చాలకపోవడం, అసలు పని చేయడానికి కూడా నిరాకరించడం, బయటికి వెళ్ళడం కూడా పని చేయరు, ఎందుకంటే వాళ్ళకన్నీ నెగిటివ్ వస్తుంది. ఒక ప్రాబ్లం ఒక పని స్టార్ట్ చేయగానే నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి, ఆ పని చేయాలనే కుతూహలం కూడా ఉండదు. దాంతోపాటు వాళ్ళకు నిద్ర సమస్యలు వస్తాయి, నిద్ర సమస్యలతో పాటు ఆకలి సమస్యలు ఉంటాయి. డిప్రెషన్ ఉన్న వాళ్ళకు చాలా వరకు నిద్ర తక్కువ పట్టడము, లేకుంటే నిద్ర ఎక్కువ పోవడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా ఉండొచ్చు. దాంతోపాటు ఆకలి కూడా తక్కువ కావడం, లేకుంటే ఎక్కువగా తినడం, తిని ఎక్కువగా పడుకోవడం, పని చేయలేకపోవడం లాంటివి జరుగుతుంది. వీటితో పాటు వాళ్ళకు ఇంకా ఎక్కువ సివియారిటీ పెరిగిన వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ఆలోచన అంటే సూసైడ్ ఆలోచనలు వస్తుంటాయి. వాళ్ళకు మనసేమో సూసైడ్ చేసుకోవాలనిపించదు, కానీ ఆలోచన మాత్రం సూసైడ్ ఆలోచనలు, ఎందుకు బతకడం, అంత నెగిటివ్, ప్రపంచం మొత్తం నెగిటివ్ అనిపించినట్టుగా, నెక్స్ట్ ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ గురించి నెగిటివ్గా ఆలోచన రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవేంటంటే ఇవి సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇవన్నీ ఈ సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఇంకా కొందరు ఏం చేస్తుంటారు, వాళ్ళంతటి వాళ్ళు హామ్ చేసుకోవడం, అంటే తర్వాత అజిటేటెడ్గా ఉండడం, ప్రతి చిన్నదానికి కోపపడడం, చికాకు పడడం, అలాంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ ఈ డిప్రెషన్ యొక్క లక్షణాలు. మీరు ఇందాక డాక్టర్ గారు చెప్పారు మీరు, అంటే లేడీస్లో అలాగే జెంట్స్లో డిప్రెషన్ స్టేటస్ డిఫరెంట్గా ఉంటుంది అంటున్నారు, అంటే ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? ఈ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది, 40 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. వాటితో పాటు ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ వంశపారంపర్యంలో ఎవరికైనా డిప్రెషన్ ఉందనుకోండి, లేకుంటే మానసిక సమస్యలు ఉన్నాయనుకో, వాళ్ళల్లో ఈ డిప్రెషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫీచర్స్, దాంతోపాటు ఈ ఫిజికల్ సిమ్టమ్, ఫిజికల్ డిజార్డర్స్ అంటే బీపీ, షుగర్, హైపోథైరాయిడిజం, తర్వాత ఇంకా వేరే సమస్యలు, ఆర్థరైటిస్, ఇలాంటి ఏమైనా క్రానిక్ డిజార్డర్స్,
వాటి వల్ల కూడా ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మన డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇదేందనేది చాలా లీడింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డిజార్డర్ అన్నట్టు, ఈ మోస్ట్ కామన్ డిజార్డర్. అందుకని చెప్పేసి ఈసారి మనం ఈ ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకున్నాం. ఆ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిప్రెషన్ గురించి మాట్లాడుకోవాలి, డిప్రెషన్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఈ వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది, అంటే సైలెంట్ కిల్లర్ లాగా అన్నట్టు, మనకు వెంటనే కనిపించదు. అట్లని చెప్పేసి మనం దాన్ని నెగ్లెక్ట్ చేసామనుకో అవి తీవ్ర పరిణామాలకు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈ డిప్రెషన్ వల్ల ఒక వ్యక్తి యొక్క మానసిక సంతోషమే కాకుండా, మానసిక సంతోషం లేకపోవడమే కాకుండా ఇంకా ఫిజికల్ యాక్టివిటీస్ సరిగా చేయలేకపోవడము, దాంతోపాటు రోజు వర్క్ సరిగా చేయలేకపోవడం, ఎక్కువగా అబ్సెంట్ కావడం వర్క్ రిలేటెడ్ ఇష్యూస్లో, తర్వాత మిగతా వాళ్ళతో అంటే సోషల్ రిలేషన్స్ ఉంటాయి కదా అవి సరిగా మెయింటైన్ చేయలేకపోవడం, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఉంటాయి కదా అవి సరిగా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల, తర్వాత పని చేయకపోయేసరికి ఎకనామిక్ కూడా ఇబ్బంది అవుతుంటారు, ఎకనామికల్ బర్డెన్ కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి డిప్రెషన్ గురించి తెలుసుకోవాలి, డిప్రెషన్ గురించి మాట్లాడడం చాలా వరకు ఉత్తమం, అది మంచిది. డాక్టర్ గారు మీరు చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. ఇప్పుడు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడికి లోనవుతున్నారు, అంటే బిజీ లైఫ్ కారణంగా ఈ డిప్రెషన్కి లోనవుతున్నారా, లేకపోతే ఆరోగ్యం బాగా లేక డిప్రెషన్కి లోనవుతున్నారా, మీరు ఇందాక అన్నట్టు ఎకనామికల్ కండిషన్ బాగాలేక ఎందుకు, ఏ రీజన్ వల్ల డిప్రెషన్కి లోనవుతున్నారంట? డిప్రెషన్కు చాలా రకాల కారణాలు ఉంటాయి. మనం వీటిని ఒక పద్ధతి ప్రకారం డివైడ్ చేసుకుంటే ఒక మానసిక సమస్యలు ఏంటంటే ఎనీ యాంగ్జైటీ, లేదంటే ఎనీ సైకియాట్రిక్ డిజార్డర్స్ లైక్ స్కిజోఫ్రెనియా, లేకుంటే పీటీఎస్డి, ఓసీడీ, ఇలాంటి చాలా వరకు డిజార్డర్లో ఈ డిప్రెషన్ అనేది మోస్ట్ కామన్గా ఉంటుంది. కొందరికి ఏంటంటే డిప్రెషన్ వల్ల మిగతా సమస్యలు రావచ్చు, యాంగ్జైటీ వల్ల డిప్రెషన్ రావచ్చు, ఇలా అనేది ప్రతిదానికి ఇంటర్కనెక్టెడ్ ఉంటుంది, రెండు విడదీయలేని వాటిలాగా ఉంటుంది. దాంతోపాటు ఇక ఫిజికల్ ఇల్నెస్ ఇంతకుముందు చెప్పినట్టుగా డిప్రెషన్ అంటే హైపోథైరాయిడిజం అండ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిస్, తర్వాత నెక్స్ట్ కొందరికి స్పాండిలైటిస్, ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, తర్వాత హెడ్ ఇంజరీస్, ఎనీ డిజేబిలిటీ, ఏదైనా వాళ్ళకి ఏంటంటే సరిగా పనిచేయలేకపోవడము, వీటి వల్ల కూడా చాలా వరకు ఉంటుంది. దీంతోపాటు ఎకనామిక్ కండిషన్స్ అవి కూడా ఒక డిప్రెషన్ కూడా కాజ్ చేస్తాయి. అండ్ మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు చూడండి డిమోనిటైజేషన్ టైంలో సరిగా బిజినెస్ నడకపోవడం వల్ల, అంటే మనం రోజు చేసే దాంట్లో ప్రాబ్లం రావడం వల్ల, కొన్ని పనులు అన్ని కరెక్ట్ చేయలేకపోవడం వల్ల కూడా ఇది అవుతుంది. ఇంకోటి మిగతా ఇంకా సోషల్ సిచ్యువేషన్స్ ఏంటంటే కొందరు పిల్లలు చదివించే టైంలో మనీ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళకు మంచిగా చదివించాలనిపిస్తుంది, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది, అలాంటి ఆ ఫైనాన్షియల్గా దాన్ని అడ్జస్ట్ చేసే టైంలో చాలా వరకు ఇబ్బంది పడుతుంటారు. తర్వాత కొందరు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే అదొక ఒత్తిడి అన్నట్టు, పెళ్లి చేయడం అనేది ఒక అంటే అదొక స్ట్రెస్ఫుల్ ఈవెంట్, అదేంటంటే దాన్ని కొందరు ఓవర్కమ్ అవుతారు, సంతోషంగా చేస్తారు, కొందరంటే దాన్ని బాధగా చాలా కష్టంగా చేయాల్సి వస్తుంది. ఆ కష్టం ఏంటంటే చాలా మిగతా రిలేషన్స్ ఉంటాయి, ఏంటి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, తర్వాత మిగతా వాళ్ళని ఒప్పించడం, మాట్లాడడం, అవన్నీ మనీ అనేది కలెక్ట్ చేయడం, ఇవన్నీ కారణాలు ఉంటాయి. సో దీనివల్ల కూడా వాళ్ళకి స్ట్రెస్, అంటే ఒక కొత్త పద్ధతి స్ట్రెస్ ఉంటుంది. ఇంకా కొందరు ఏంటంటే కొన్ని పెళ్లి చేసుకుపోయే వాళ్ళు కూడా స్ట్రెస్కు ఈ డిప్రెషన్కి కూడా లోన్ అవుతారు. ఎట్లా అంటే ఇప్పుడు కొత్త వచ్చే వ్యక్తి ఎలా ఉంటారో, నన్ను సరిగా చూసుకుంటారు లేదు, మాలో కలుస్తారు లేదు అనేది ఒక సోషల్ సిచ్యువేషన్స్. లేకుంటే పిల్లలు చాలామంది ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఈ ఒత్తిడి చేయాలి, కొట్టాలి, గోల్ సెట్టింగ్స్, టైం లిమిట్స్ ఇవి ఉండడం వల్ల దాని ఒత్తిడి వల్ల స్ట్రెస్ వల్ల డిప్రెషన్ వస్తుంది, అదొక రీజన్. తర్వాత మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే జెనెటిక్ అంటే ఫ్యామిలీ హిస్టరీ, ఇప్పుడు మనం బీపీ షుగర్ మిగతా ఫ్యామిలీ వాళ్ళలో అంటే వాళ్ళ అమ్మ నాన్నలకు ఉందనుకో వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే డిప్రెషన్ కూడా ఫ్యామిలీలో ఉందనుకోండి, వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా చెప్పలేము కానీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా ఉన్న వాళ్ళు ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే, ఏదైనా సింప్టమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని చూపించడం మంచిది. ఓకే, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు డిప్రెషన్కి యాంగ్జైటీకి మధ్య తేడా ఏంటో మీరు చెప్పాలి డాక్టర్ గారు. ఇప్పుడు ఒక జీవన బంధాలు కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.
ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి పాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నా వింట్రా, ఇదేనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది. దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ నినాదంతో పనిచేస్తుంది. శక్తివంతమైన భారత్ నిర్మాణమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అనేక పథకాలను చేపడుతోంది. దేశ ప్రజలందరి మధ్య సాంస్కృతిక ఏకత్వం సాధించడానికి ఉద్యమిస్తోంది. ఈ లక్ష్య సాధన కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మెరుగుపర్చే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలను కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేసింది. తెలంగాణ, హర్యానా రాష్ట్రాలు ఒక గ్రూప్గా సాంస్కృతిక మైత్రి బంధాన్ని కొనసాగిస్తాయి. హర్యానా సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశాలను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సాంస్కృతిక సంపదను హర్యానా ప్రజలకు పరిచయం చేసే వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. రెండు రాష్ట్రాల ప్రజల సంప్రదాయాలు, పండుగలు, విశేష పర్యాటక స్థలాలు, ఇలా వివిధ అంశాలపై ప్రదర్శనలు, కళారూపాలు తదితర కార్యక్రమాలను రూపొందించి ప్రదర్శిస్తారు. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నడి వయసులో వచ్చే మానసిక సమస్యల గురించి మనం చర్చిస్తున్నాం. డాక్టర్ గారు, ఇందాక మీరు డిప్రెషన్ గురించి చెప్తూ, డిప్రెషన్ తీవ్రత ఏ విధంగా ఉంటుంది? డిప్రెషన్ కి యాంగ్జైటీకి డిఫరెన్స్ ఏంటి డాక్టర్ గారు? డిప్రెషన్లో మళ్ళీ తీవ్రత ఉంటుందండి. ఒకటి ఏంటంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని ఉంటుంది. ఈ మైల్డ్ ఏంటిదంటే మైల్డ్కి ఏంటంటే చాలా వరకు కొన్ని రోజులు ఉండి మనం ఇంట్లో వాళ్ళు ఏమైనా చూసుకునే విధానాన్ని బట్టి వాళ్ళు కొందరు మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఎలా చేస్తారు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఏం కాదని ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మైల్డ్ డిప్రెషన్ అనేది చాలా వరకు డాక్టర్స్ అవసరం లేకుండా అవి ఏంటంటే వాటి తర్వాత తగ్గుతాయి. కొంతవరకు మన ఫైనాన్షియల్ సపోర్టో లేకుంటే ఏమైనా మనం ఫ్యామిలీలో మాట్లాడే దాన్ని బట్టి మనం అంటే వాళ్ళ స్పౌస్, వాళ్ళ భార్య భర్తను, వాళ్ళ యొక్క హెల్ప్ను బట్టి దాన్ని బట్టి వాళ్ళు దాని నుండి బయటకు వస్తారు. సో మైల్డ్ డిప్రెషన్ అనేది అంత ఏముండదు. మరి వాళ్ళు అప్పటికి కూడా కౌన్సిలింగ్ అంటే చాలామంది మన ఇంటి దగ్గర అంటే వాళ్ళు వీళ్ళు మన సమాజంలో అందరూ కౌన్సిలింగ్ లాగా ఇస్తుంటారు. ఎనీహౌ కొంత స్మాల్ మైల్డ్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు దానికి సెట్ అవుతారు, దాని నుండి బయటకు వస్తారు. కానీ ఇక్కడ మోడరేట్ అండ్ సివియర్ డిప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి ఏంటంటే మెడికల్ అటెన్షన్ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇవి మనం మైల్డ్ నుండి మోడరేట్కి వస్తారు. ఈ మోడరేట్లు అంటే వాళ్ళకు చాలా ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్లో ఎక్కువగా ఉంటాయి. ఒక 5-6 కన్నా ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఉంటే దాన్ని మోడరేట్ డిప్రెషన్ అంటారు. ఈ మోడరేట్ డిప్రెషన్లో ఏంటంటే వీటిని రెండు రకాలుగా ఉంటుంది. అగైన్ అంటే మనము మెడికేషన్ ఇవ్వాలి, ఆయన పరిస్థితిని బట్టి, ఆయన సమస్యను బట్టి మెడికేషన్ ఇవ్వాలి. దాంతోపాటు మనం ఏంటంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంటే కౌన్సిలింగ్ ఏంటంటే సైకాలజిస్ట్, మేము సైకాట్రిస్ట్లు ఇస్తాం. ఈ కౌన్సిలింగ్ రెండు అవసరం. ఇందుకంటే స్ట్రక్చర్ ఉంటుంది వీటిని. ఏంటంటే ఇవి ట్రీట్మెంట్ లేకుంటే అవి మళ్ళీ ఇంకొక సివియర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత సివియర్లు ఏంటంటే సివియర్ డిప్రెషన్లు ఏంటంటే చాలా వరకు వాళ్ళకు చెవిలో మాటలు వినిపించినట్టుగా, అంటే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలు ఆ సింప్టమ్స్తో పాటు చెవిలో మాటలు వినిపించినట్టుగా, ఎవరో పిలుస్తున్నట్టుగా అలా మాటలు వినిపిస్తుంటాయి. చుట్టుపక్కల ఎవరు ఉండరు, కానీ ఎవరు మాటలు వినిపిస్తున్నట్టుగా ఉంటుంది. వాళ్ళే ఊహించుకుంటూ ఉంటారు. ఊహించంటే వాళ్ళు కావాలని ఊహించారు, కానీ మాటలు వినిపిస్తుంటాయి. వాళ్ళకు మాటలు వినిపిస్తుంటాయి. ఆ మాటలు వినిపించడం వల్ల కొన్నిసార్లు ఆ మాటలు ఏంటంటే దూకే చనిపో నువ్వు ఎందుకు అన్నట్టుగా నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడము. అంటే ఇది పీక్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి సివియర్ అన్నట్టు. వాళ్ళు ఏంటంటే పీక్ ఇంకా సివియారిటీని ఎట్లా గుర్తిస్తామంటే వాళ్ళు మనకు ఐ టు ఐ కాంటాక్ట్ కూడా మెయింటైన్ చేయరు. మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు కింద తలేసుకొని చూస్తుంటారు. మనం మాట్లాడేటప్పుడు సగం మాట్లాడి మాట్లాడరు, వాళ్ళు వాళ్ళే కూర్చుంటారు. ముందు అప్పటి వరకు నీట్గా అందరితో కలివిడిగా ఉండే మనిషి ఒక 2-3 వారాల తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే 2 వారాల కన్నా నేను చెప్పిన సిమ్టమ్స్ 2 వారాల కన్నా ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ప్రాబ్లం అన్నట్టు. 2 వారాల కన్నా 2 వారాల నుండి వాళ్ళు 2 వారాల కన్నా ఎక్కువ రోజులు వాళ్ళలో మార్పు కనిపించి కలవకపోవడం, ఒక్కరే ఉండడం, పని చేయకపోవడం, ఏమైనా వంట వండేటప్పుడు అవి కూడా సరిగా చేయలేకపోవడం, దాంతోపాటు ఎవరిలో కలవకపోవడం, ఒక్కరే ఉండడం,
ఒక అప్పటివరకు ఏంటంటే అందరిలో కలవిడిగా ఉండి మనం చెప్పే మాటలు విని నవ్వి ఎంజాయ్ చేసేవాళ్ళు ఆ టైం నుండి డల్ అయిపోతారు. ఈ సివియర్ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చెవిలో మాటలు వినిపిస్తుంటాయి, వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. యా డాక్టర్ గారు, మీరు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటారు అన్న అంటున్నారు కదా, చాలా మటుకు కొన్ని అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో రూరల్ ఏరియాస్లో మనం చూస్తుంటాం, ఇలాంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు దయ్యం పట్టిందని చెప్పేసి గుళ్ళకు తిప్పేసి అక్కడే ఉంటుంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా డిజీస్ పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు తనకు తను మాట్లాడుకుంటారంటే ప్రాబ్లం ఎక్కువన్నట్టు, అది సివియర్ అంటే ఇప్పుడు ఈ తనకు తనలో మాట్లాడుకోవడం నవ్వుకోవడం ఇవనేది ఇంకో వేరే కండిషన్, అది స్కిజోఫ్రీనియా లేకుంటే సైకోసిస్ ఎన్వైస్ అని వేరే కండిషన్స్. నేను ఇప్పుడు డిప్రెషన్లు ఏంటంటే డిప్రెషన్లో కూడా వాళ్ళ వాళ్ళ కొద్దిగా మాట్లాడుకుంటారు, వాళ్ళు ఒక్కరే కూర్చొని వాళ్ళ వాళ్ళు మాట్లాడుకొని నవ్వుకోవడం, వచ్చే మాటలు వినిపిస్తున్నట్టుగా ఉండడం, ఇలా చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది. సో ఈ సివియర్ డిప్రెషన్ వల్ల ఏంటంటే ఇట్లా వాళ్ళు ఇన్ని రోజులు కలుస్తున్న వ్యక్తి కామ్గా ఒక్కతే ఉన్నాడు, పని చేయట్లేదు, ప్రతిదాని చిన్నదానికి బాగా డల్ అయిపోవడం, ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలిపేయాలి, డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. ఎందుకు ఇప్పుడు ఊర్లలో భూత వైద్యుల దగ్గరికి వాటి వీటికి ఎందుకు వెళ్తారంటే వాళ్ళకి అవేర్నెస్ తెలియదు, వాళ్ళకి ఏ ఈ ప్రాబ్లంకి ఎక్కడికి తీసుకెళ్లాలని తెలియదు. అదేంటంటే అక్కడికి వెళ్తే ఏంటంటే మనకు కొన్ని వాళ్ళకు నమ్మకం ఉంటుంది, ఏమైనా తగ్గిపోద్దేమో అదేంది, కానీ నిజం ఖచ్చితంగా అలాంటివి ఏంటంటే మైల్డ్ చిన్న చిన్న కండిషన్స్ ఏమైనా మార్పు వస్తే రావచ్చు, కానీ పెద్దవాటికి ఇట్లా ఆయనకైనా మాట్లాడుకోవడం నవ్వుకోవడం ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, తీసుకెళ్తేనే తగ్గుతుంది అది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు నడి వయసు వచ్చే మానసిక సమస్యల గురించి మనం చర్చిస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, నడి వయసులో వచ్చేవరకు మెచ్యూరిటీ లెవెల్ వస్తుంది, ఏ ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలనే అన్నీ తెలుసుంటాయి, అయినా కూడా డిప్రెషన్కి లోన్ అవుతుంటారు, యాంగ్జైటీకి వెళ్ళిపోతుంటారు, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు మామూలుగా అండి డిప్రెషన్ అనేది చాలా వరకు అంటే ఇప్పుడు డిప్రెషన్ క్లినికల్ డిప్రెషన్ వేరు, మనం మాట్లాడుకునేది ఒక మాట అనగానే ఫీల్ అయిపోవడం బాధపడడం అనేది డిప్రెషన్ అన్నారు. డిప్రెషన్ అనాలంటే కనీసం 2 వారాలు నేను చెప్పిన సిమ్టమ్స్ 2 వారాలకన్నా ఎక్కువ ఉండాలి, 2 వారాలకన్నా దానికన్నా ఎక్కువ ఉండాలి. ఆ సిమ్టమ్స్ ఏమేమంటే ఇవి, వాళ్ళు లో మూడ్, రోజంతా డల్ అయిపోవడం, అంటే యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోవడం. అదే కానీ కొంత మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనము కొత్త, ఇప్పుడు నడి వయసు అంటేనే కొత్త కొత్తవి, కొత్త ఎక్స్పోజర్, కొన్ని కొన్ని కొత్త రెస్పాన్సిబిలిటీ రావడము, అండ్ నడి వయసు అనేది మానవ జీవితంలో మనలో మన మిగతా చిన్న అంటే చిన్న అంటే చైల్డ్హుడ్కు అడల్ట్ దానికి నడి వయసు ఉంటుంది. ఈ నడి వయసు అనేది లాంగెస్ట్ పీరియడ్, ఈ లాంగెస్ట్ పీరియడ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది మనకు, ప్రతిసారి కొత్త కొత్త ఎన్విరాన్మెంట్కు ఫేస్ కావాల్సి వస్తుంది మనం. ఇప్పుడు సపోజ్ మనకు మన చదివైన తర్వాత ఎప్పుడు జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, ఆ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల స్ట్రెస్కి గురవుతారు, ఆ స్ట్రెస్ను ఓవర్కమ్ కాకుంటే, ఆ స్ట్రెస్ను నెగిటివ్ స్ట్రెస్గా తీసుకుంటే అంటే డిస్ట్రెస్గా తీసుకుంటే తర్వాత వాటి నుండి మనం బయటపడకుండా ఎలా చేయాలో అందరిలాగా చేయకుంటే దాన్ని ఒత్తిడిగా ఫీల్ అయితే కష్టం, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఈ స్ట్రెస్ అనేది చాలా వరకు అవసరం. ఆ స్ట్రెస్ అనేది ఏంటంటే స్ట్రెస్ ఏంటంటే మనకు అలర్ట్నెస్ను పెంచుతుంది, మనము ఏదైనా ఒక పని తొందరగా చేయడం కొరకు, కరెక్ట్గా చేయడం కొరకు స్ట్రెస్ అవసరం. ఆ స్ట్రెస్ మితిమీరిందనుకో అప్పుడు డిజార్డర్కి వెళ్ళికెళ్తారు. ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఒలింపిక్స్ గేమ్ ఆడేటప్పుడు పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించింది, ఆ ముందు రోజు ఆమె ఆడే ముందు రోజు పడ్డ స్ట్రెస్ను మనం యూ స్ట్రెస్ అంటాం. ఒకవేళ ఆ స్ట్రెస్ ఏంటంటే పాజిటివ్ స్ట్రెస్, అది ఆ పాజిటివ్ స్ట్రెస్ అవసరం, ఆ పాజిటివ్ స్ట్రెస్ వల్ల ఆమె కావాల్సింది సాధించగలిగింది. ఆమె నెగిటివ్ స్ట్రెస్కి వెళ్ళి ఉంటే మన గోల్డ్ మెడల్ రాకపోయేది, కష్టమయ్యేది. అలానే ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు మనం ఏదైనా కొత్త సమస్యకి వెళ్ళినప్పుడు, కొత్త ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ కావాలి, అండ్ వాటిని ఏంటంటే మనం ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్ళాలి. వాటిని అదే ఆ స్ట్రెస్ ఎక్కువైందనుకో అంటే మనం అన్నెసెసరీగా ఎక్కువగా ఆలోచించడము లేకుంటే సరిగా పని చేయకపోవడం, కాన్సన్ట్రేషన్ పెంచకపోవడం వల్ల మనకు డిస్ట్రెస్కి వెళ్ళిపోతాం, మన పెర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంటుంది. ఇవి ఈ స్ట్రెస్ ఎక్కువ పెరగడం వల్ల డిప్రెషన్కి లోన్ అవుతారు. మామూలుగా చాలామంది ఈ డిప్రెషన్కు వేరే వేరే పదాలు వాడతారు, అంటే అప్సెట్ అయిపోవడం, స్ట్రెస్ గురి కావడం, ఒత్తిడి కావడం, లేకుంటే అన్హ్యాపీ ఫీల్ కావడం, ఇవన్నీ వేరే వేరే పదాలు ఉంటాయి. వీటి ఆందోళన గురి కావడం అన్నట్టు అంటారు. ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ వేరు, డిప్రెషన్ వేరు, తర్వాత యాంగ్జైటీ వేరు. ఇవన్నీ ఏంటంటే మనం కొద్దిగా డీటెయిల్గా వెళ్ళినప్పుడు వీటి గురించి తెలుస్తుంటుంది. సో అందుకని చెప్పేసి డిప్రెషన్ అంటే ఖచ్చితంగా సంతోషంగా లేకపోవడం, చిన్న పనికి తొందరగా అలసిపోవడం, దాంతోపాటు
ఆల్రెడీ ప్లెజరబుల్ యాక్టివిటీస్ ఉంది, ముందు సంతోషంగా చేసిన పనులు ఇప్పుడు అవే పనులు చేసినా సంతోషంగా లేకపోవడము, ఇవి 3 వారాల కన్నా 2 వారాల కన్నా ఎక్కువనే అనుకోండి, అప్పుడు దాన్ని డిప్రెషన్ అంటాం. ఓకే డాక్టర్ గారు, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు జీవన బంధాలు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి బాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నావింట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది, దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా సమాచార సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని సమూలంగా మార్చేసింది. అన్ని రంగాల్లో ఓ విప్లవం సృష్టించింది. వ్యవసాయం మొదలు విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం ఇలా ఒక్కటేంటి, అన్ని రంగాల్లోనూ తన ప్రభావాన్ని చూపించింది. ఈ సమాచార విప్లవాన్ని అన్ని రంగాలకు అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమమే డిజిటల్ ఇండియా. డిజిటల్ ఇండియా మీ భవిష్య భారత్లో ప్రతి మొదటి 3వ ఆదివారం రాత్రి 8 గంటలకు మీ దూరదర్శన్ యాదగిరిలో. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నడివేసిలో వచ్చే మానసిక సమస్యల గురించి మనం చర్చిస్తున్నాము. డాక్టర్ గారు ఇందాక చెప్పారు, ఇందులో స్టేజెస్ కూడా ఉంటాయా, డిప్రెషన్ లో స్టేజెస్ ఉంటాయా, ఎలా గుర్తించాలి? అదే ఇంతకుముందు మాట్లాడుకున్నామండి, మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది. అవి వాటిని అవే సివియారిటీ లెవెల్ అవే స్టేజెస్ అంటారు. సో అవి ఏంటంటే, సివియర్ దాంట్లో ఇంకా చాలా వరకు ఏంటంటే సూసైడ్ ఆలోచనలు కూడా ఉంటాయి. కొందరు అటెంప్ట్ చేస్తారు, ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేశారంటే ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్నట్టు. దానికి ఏంటంటే ఖచ్చితంగా దాన్ని మనం దాన్ని యాక్సెప్ట్ చేసి డాక్టర్ దగ్గర చూపించాలి. అవి వాటితో పాటు ఇంకా ఈ సివియారిటీ లెవెల్లో చాలా వరకు కొంతవరకు మందులు వాడలు కూడా వాడుకోవాల్సి వస్తుంది. కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు, నమస్కారం అండి. హలో, హలో, హలో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ పేరండి? సూర్యపేట అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు చెప్పండి. నా పేరు నరేష్ అండి. నరేష్ గారు, నరేష్ గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం ఇప్పుడు మాకు పిచ్చి పిచ్చి కలర్ రావటం అనేది జరుగుతుంది మేడం. ఇంట్లో పరిస్థితి బాగాలేదు. ఓకే, దానివల్ల పని కానీ ఏ పని చేయలేకపోతున్నా, హెల్త్ మొత్తం దల్లు ఉంటుందండి. ఓకే, దాని ప్రాబ్లం ఏంటండి చెప్పండి కొంచెం. ఇలా ఎన్ని రోజులు ఉందండి మీకు? ఒక 1 మంత్ అవుతుందండి. 1 మంత్ నుంచి ఇట్లే పరిస్థితి వస్తుందండి. ఓకే, సరిగా పని చేయలేకపోవడము, కాన్సన్ట్రేషన్ పెంచి పెట్టకపోవడం అట్లా జరుగుతుందా? మీకు ఆడలో కలర్ కానీ నైట్ పూట. ఓకే, కలర్ రావటం జరుగుతుందండి. ఓకే, దానివల్ల మానసికంగా మనసు ఎట్లా ఉంటుందండి? ఓకే, తిండి లేకపోతున్నా మనసు ఎక్కడెక్కడ ఉంటుంది, భయం ఉంటుంది నైట్ పూట. ఓకే, దానివల్ల అంటే భయం ఓన్లీ నైట్ పూటనే ఉంటుందా, డే టైం కూడా ఉంటుందా? డే టైం లేదు, నైట్ పూటనండి. ఓకే ఓకే, సరే అండి. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే, చూస్తుంటే కొన్ని డిప్రెషన్ సింప్టమ్స్ ఉన్నాయి, దాంతో పాటు యాంగ్జైటీ సింప్టమ్స్ ఉన్నాయి. యాంగ్జైటీ అనేది సాయంత్రం పూట మళ్ళీ అదే కళలు వస్తాయో ఏమైనా అవుతుందేమో. అండ్ ఇంకోటి ఏంటంటే, మన వాళ్ళు మన ఇప్పుడు మన కల్చర్లో కళలు ఏదైనా కళలను బట్టి మనం నెక్స్ట్ రేపు ఏమైనా జరుగుతుందా లేదా, లేకుంటే మన ఆలోచన తీరును బట్టి కూడా మనం అంటే అది కూడా ఒక మిస్కన్సెప్షన్ ఉందన్నట్టు. కళలు అనేది అవి మన నిద్రలో మనం డీప్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, ఎక్కువ నిద్రపోయినప్పుడు వాళ్ళకు కళలు ఎక్కువ వస్తుంటాయి. ఆ కళలు కూడా కొన్ని ఏంటంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది, ఏమో కొత్తది కళ అన్కన్క్లూజివ్ ఉంటుంది. ఈ డిప్రెషన్లో నిద్ర సమస్య సరిగా నిద్ర సమస్య కూడా ఉంటుంది. ఆ నిద్ర సమస్య వల్ల మనకు కొన్ని కళలు నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల ఆ ఫ్రెష్నెస్ లేకపోవడము అవన్నీ జరుగుతుంది. ఇప్పుడు మన కాలర్కి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్ ఉంది, డిప్రెషన్ ఫీచర్స్ ఉన్నాయండి,
దాంతోపాటు యాంగ్జైటీ కూడా ఉంది. ఎందుకంటే మనకు సంబంధం అంటే మనకు నచ్చంది మనకు ఏదైనా జరిగేదన్నట్టు ఉంటే ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఆందోళన వల్ల సాయంత్రం అది కూడా ఆ సాయంత్రం అయ్యే కొద్దీ నిద్ర మళ్ళీ నిద్రలో ఏం కళలు వస్తాయి ఏమవుతుంది అనేది ప్రాబ్లం వల్ల మళ్ళీ అతను యాంగ్జైటీకి గురి కావడం జరుగుతుంది. ఇది దీనికి ఏంటంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని సూర్యాపేటలో అంటే ఇప్పుడు మా అక్కడ అది డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి అక్కడ డాక్టర్ గారు ఉంటారు అక్కడ కలవండి, లేకుంటే దగ్గరున్న ఎక్కడైనా మీ దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్లో సైకియాట్రిస్ట్ని కలవండి, మీ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే డాక్టర్. మరో కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో 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 మేడం. నమస్తే అండి. మీ పేరండి? బాలు మేడం. బాలు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మెదక్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే, మీ సమస్య ఏంటి డాక్టర్ గారు చెప్పండి. ఓకే చెప్పండి. హలో నమస్కారం సార్. నమస్తే అండి సార్. నాకు ఈ మధ్యలో కాంపిటేటివ్ కు టైం కేటాయించడం వల్ల అప్పులు చాలా ఎక్కువైపోయినాయి సార్. దానివల్ల ఎప్పుడు సూసైడ్ అటెంప్ట్ గురించి ఆలోచనలు వస్తున్నాయి సార్. దీని నుంచి బయట ప్రతిసారి అనుకుంటారు కరెక్ట్ కాదు వేరే ఏదో ఉందని, కానీ అప్పుడప్పుడు ఇదే అనిపిస్తుంది. హలో సార్ చెప్పండి. ఈ మధ్యలో అప్పులు ఎక్కువైపోయినాయి సార్, దాని గురించి సూసైడ్ అటెంప్ట్ థాట్స్ వస్తున్నాయి సార్. ఓకే, అది కరెక్ట్ కాదని తెలిసినా గానీ ఒక్కొక్కసారి అదే కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఒంటరిగా ఉన్నప్పుడు అయితే కంపల్సరీ అదే ఆలోచన. ఓకే, ఎన్ని రోజులుగా ఉండేది మీకు? అంటే నేను 3.5 ఇయర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యాను సార్, దాని వల్ల. ఓకే, ఇదండి, ఇది ఒక రకమైన సోషల్ కాజ్, అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ సైకోసోషల్ ఇష్యూస్ వల్ల కూడా డిప్రెషన్ అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఆయన ఇప్పుడు రెండు చదువుకోవడానికి కొన్ని చేశారు, దాన్ని మళ్ళీ తీర్చలేకపోవడం. కొందరు ఏంటంటే ఇప్పుడు ఇతను చేసిన దానికన్నా ఎక్కువ అప్పు కూడా చేసుంటారు, అయినా కానీ ధైర్యంతో ముందుకెళ్తారు. కొందరికి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే పర్సనాలిటీ రిలేటెడ్ ఇష్యూస్, అండ్ మన ప్రాబ్లమ్ని ఎట్లా తీసుకున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి దాంతోపాటు మన శరీరంలో ఏమైనా మార్పులు వచ్చినా కానీ ఉంటుంది. ఇప్పుడు 3 ఇయర్స్ నుండి ముందు నుండి అప్పటి నుండి ఆయన ఫైనాన్షియల్లో స్ట్రెస్ ఉంది, అండ్ సెటిల్మెంట్ జాబ్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల జాబ్ సెక్యూరిటీ దీని గురించి కూడా స్ట్రెస్ ఉంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఆయనకు వాళ్ళకు ఫ్యామిలీలోనో లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల ఆ తీవ్రత కొంత ఇప్పుడు 3.5 ఇయర్స్ నుండి అంటే అన్ని రకాల స్ట్రెస్ని తట్టుకొని వస్తున్నాడు. కానీ సటన్ పాయింట్ ఉంటుంది, కొంతవరకు మనం మన కంట్రోల్ లేనిది ఉంటుంది. ఆ కంట్రోల్ దాటిన తర్వాత ఇలాంటి ఆలోచన రావడము చేయలేకపోవడం, కానీ ఇంకా ఇప్పటికి కూడా అతను స్ట్రగుల్ అవుతూ దాన్ని కంట్రోల్ చేయడం కొరకు ట్రై చేస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏంటంటే ఆ ప్రాబ్లం తగ్గడం కొరకు తొందరగా తగ్గడం కొరకు మనం కొన్ని మందులు రాస్తే సెట్ అవుతాడు, అంటే ప్రాబ్లం తొందరగా తగ్గుతుంది. అది తగ్గిన తర్వాత మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ లైఫ్లో ఎప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు తర్వాత ఏంటంటే నెక్స్ట్ తర్వాత కౌన్సిలింగ్ ఇస్తాం, అంటే థెరపీస్ ఇస్తాము. ఆ థెరపీస్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, మీరు ఆలోచించేది ఏంటిది, మీకు వస్తున్న ఆలోచన ఏంటిది, దాన్ని ఎట్లా తట్టుకోవాలి ఏంటిది అనేది కౌన్సిలింగ్ ఇస్తారు. అంటే రెండూ అవసరం ఇక్కడ, అంటే మెడికేషన్ అవసరము దాంతోపాటు కౌన్సిలింగ్ కూడా అవసరం. ఓకే, మరొకళ్ళు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గారు. నమస్తే అండి. ఓకే, లైన్ కట్ అయినట్టుంది డాక్టర్ గారు. ఇందాక బాలు గారు కాల్ చేశారు మెదక్ నుంచి. సో యా లైన్ కలిసినట్టు. నమస్తే అండి. హలో హలో చెప్పండి సార్. మరి వరంగల్. ఓకే, అదే మా భార్య వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఇస్తే ఎప్పటికీ మూడపై ముఖం మార్చుకొని ఉంటది. మళ్ళీ మాతోటి మాట్లాడడానికి ఫ్రీ అవడానికి కూడా ఒక రోజు 2 రోజులు పడుతుంది. ఓకే, అసలు వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎవరిని ఏమన్నా గానీ అంటే మాట్లాడది ప్లస్ 2-3 రోజులు మూడ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఆమె అట్లా బాధపడడానికి మనం ఇప్పుడు ఇతను వాళ్ళ హస్బెండ్ అనే మాటలను బట్టి ఒకటి ఉంటుంది, అండ్ ఏ కాంటెక్స్ట్ లో చెప్పిండని దాన్ని బట్టి ఉంటుంది. లేకుంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళ మధ్యన కరెక్ట్గా సంబంధం సరిగా ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటివి ఉంటాయి. సో మనం ఏంటంటే సింపుల్గా డిజార్డర్ ఉందని చెప్పలేము, అడ్జస్ట్మెంట్ ఇష్యూస్, వాళ్ళ మధ్యలో ఎంత బంధం ఉంది ఎంత అన్యూనత ఉంది అనే దాన్ని బట్టి కూడా కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి. ఓకే డాక్టర్ గారు, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అరుణ, మన ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేలాగుంది, వాడు మారుతాడన్న నమ్మకం నాకు వచ్చేసింది.
నేను ఆడుతున్న ఈ చదరంగంలో మీరంతా జస్ట్ పావులు మాత్రమే. నేనెక్కడ చెక్ పెడితే అక్కడ ఆగిపోవాల్సిందే. ఈ ఆటలో మొదటి చెక్ నాదే. బాగా చదువుకోవాలి కానీ 2 లక్షలేం కర్మమ్మా. నువ్వు అడిగితే 8 లక్షలైనా ఇస్తాను. ఇంకా ఎన్ని రోజులు రాయి గాలింపులు? ప్రతి నిమిషం ప్రతి గంట తనే గుర్తుకొస్తుందిరా. నీ సమస్య ఏంటో తెలిస్తే పరిష్కారం ఏంటో మేము ఆలోచిస్తాం. అమ్మా అమ్మా, ఎల్లుండి నేను విదేశానికి వెళ్తున్నానమ్మా. వద్దురు అబ్బాయి, నేను నిన్ను వెళ్ళనివ్వను. నా మనసంతా గాబరాగా ఉంది. నిన్ను అడిగా కదా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. ఏమైందమ్మా? ఒరే, ఆ శుభం వచ్చిందిరా, వాళ్ళ అబ్బాయి విదేశానికి వెళ్ళి అక్కడే చిక్కుకుపోయాట. రోజుకి 16 గంటలు పని చేయించుకుని సగం జీతం కూడా ఇవ్వట్లేదట్రా. పాపం పాస్పోర్ట్ కూడా లాగేసుకుని బాగా కొట్టారటరా. వద్దురా అబ్బాయి, నీకేదైనా అయితే నేను భరించలేనురా. అమ్మా ఇలా రా చెబుతాను. అమ్మా వాడు నకిలీ ఏజెంట్ ద్వారా వెళ్ళుంటాడు. నేనైతే పూర్తిగా వివరాలన్నీ తెలుసుకున్నాకే వెళ్తున్నాను. నా ఏజెంట్ పేరు ప్రభుత్వ జాబితాలో నమోదైందమ్మా. నా ఏజెంట్ పేరు, పాస్పోర్ట్ కాపీ, నంబరు అన్ని నీకు రాసిచ్చే వెళ్తాను. పనిలో శిక్షణ కూడా బాగానే తీసుకున్నాను. కొద్ది గొప్ప అక్కడి భాష కూడా నేర్చుకున్నాను. నేను మాత్రం అక్కడ చిక్కుకుపోనమ్మా. అవునరా అబ్బాయి, నీకు అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు కదరా. అమ్మా అక్కడ భారత ప్రభుత్వ ఆఫీస్ ఉంది, దాన్నే రాయబార కార్యాలయం అంటారు. నేను వెళ్ళగానే వాళ్ళని సంప్రదిస్తానమ్మా. నువ్వేం బెంగ పెట్టుకోకమ్మా, సంతోషంగా పంపించమ్మా నన్ను. అవునండి, విదేశాల్లో ఉద్యోగం పొందండి, సురక్షితంగా వెళ్ళండి, శిక్షణ పొంది వెళ్ళండి. చేరగానే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి. విదేశాల్లో మీ నేస్తం, భారతీయ రాయబార కార్యాలయం. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నడివేసులో వచ్చే మానసిక సమస్యల గురించి మనం చర్చిస్తున్నాము. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. హలో. నమస్తే అండి, మీ పేరండి? నమస్తే మేడం, ఆనంది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఆనంది గారు? బెంగళూరు నుంచి. ఓకే, మీ సమస్య ఏంటి డాక్టర్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు డిప్రెషన్ లో ఉన్నాను సార్. ఓకే. అంటే ఎక్కువ నెగిటివ్గా ఆలోచనలు ఎక్కువ వస్తాయి సార్. ఓకే. అంటే నేను ఇప్పుడున్నా కూడా మెంటల్ గా చాలా డిప్రెషన్ లో ఉన్నాను సార్. భయం భయంగా ఉంటుంది, బీతి బీతిగా, నైట్ టైం నిద్ర పట్టదు. ఓకే. అంటే నాకు ఒకటేలాగా ఉంటుంది సార్, మనసు అంతా కఠినంగా అవుతారా ఉంటుంది. ఎలా చెప్పాలను మాట్లాడినా సంతోషం ఉంటుందా? లేదు సార్, బాధగా ఉంటుంది ఎప్పుడు. మనసంతా వేదనగా బాధగా ఉంటుంది. ఏదైనా చిన్న పని చేయగానే తొందరగా అలసిపోయినట్టుగా. అవును సార్, అంటే తొందరగా అలసిపోయినట్టుగా. అసలు పని మీద జ్ఞానమే ఉండదు సార్, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఇట్లా ఎన్ని రోజులుగా ఉంది? ఇట్లా చాలా రోజుల నుంచి ఉంది సార్. అంటే సుమారు ఎన్ని రోజులు? 1 ఇయర్ నుంచి ఉంది సార్ నాకు. ఓకే. మీరు ఎక్కడ కలిసారమ్మా? డాక్టర్ చూపించారా? సార్ చూపించాను, కానీ అక్కడ 9 కాలేజ్ సార్ నాకు. మళ్ళీ అదే సూసైడ్ ఐటమ్ అదే గుర్తుకొస్తాను నాకు అట్లయితే. ఓకే. ఏదో సార్ మెంటల్ గా ఉన్నాను, బయట మాట్లాడాలన్నా నాకే సేమ్ అయిపోతుంది. ఏదో చూపులు కూడా నాకు తేడాగా, ఏదో ఒక లోకంలాగా ఉత్తరా ఉంటాను సార్ నాకు. ఇంట్లో పని చేయగలుగుతున్నారా మీ ఇంట్లో? అంటే డైలీ అవన్నీ అంటే చేయగలుగుతున్నాను, కానీ అంత త్వర త్వరగా ఏదైతే చేస్తున్నాను అట్లా. అంటే ఇప్పుడు ఇక అంటే ఏదో రోజులు ఇక కష్టంగా గడుస్తున్నట్టుంటది రోజంతా. అవును సార్. పొద్దున్న లేచినప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటదమ్మా? అంతలే ఉండదు సార్, కొంచెం ఫ్రీగా ఆలోచిస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది. అదే మళ్ళీ ఎక్కువ మైండ్ కు ఏవేవో ఆలోచనలు వస్తే నాకు ఫ్రీగా ఉండటం లే. ఓకే ఓకే. రోజుకు ఎక్కువ అదే గడుపుతాను సార్. ఈ రోజు ఇట్లా గడిచిపోయింది, రేపు ఎట్లా అని భయం భయంగా. ఓకే. అయితే అమ్మ మీరు ఇప్పుడు బెంగళూరు అంటున్నారు కాబట్టి బెంగళూరులో నిమాన్స్ ఉందండి. ఆ నిమాన్స్ లో అది పెద్ద ఇన్స్టిట్యూట్, మన దేశంలో పెద్ద ఇన్స్టిట్యూట్ అది. అక్కడ ఒకసారి వెళ్తే అంటే మీ ఇప్పుడు సూసైడ్ ఆలోచనలు అవి అంటున్నారు కాబట్టి మీకు మెడికేషన్ రాస్తే బాగుంటుందండి.
మెడికేషన్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది, తొందరగా సెట్ అవుతారు, తర్వాత మీ జీవితాన్ని సంతోషంగా గడపవచ్చు, ఇంత కష్టంగా ఏముండదు. ఓకే డాక్టర్ గారు, మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము నల్గొండ నుంచి కాల్ చేస్తున్నామండి. వెంకటాచారి నా పేరు. ఓకే వెంకటాచారి గారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. మేము వెంకటాచారి నా పేరు. ఓకే సార్, మాకు కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 5-6 సంవత్సరాల నుంచి, ఈ మా భార్య ఊరికి వెళ్ళినప్పుడు గొంతులో ఒకటే బాగా ఇంకోటి నొప్పి ఉంటుంది సార్. ఓకే. అది దేని వలన అర్థం కావట్లేదు. ఓకే. ఎంత కంట్రోల్ చేసినా ఉండలేకపోతున్నా సార్. అంటే గొంతులో నొప్పి అంటే ఎట్లా? ఇక్కడ థైరాయిడ్ అంటారు కదా సార్, అక్కడ సార్ గుంజుతుంది, బాగా గుంజుతూ ఉంటుంది. ఓకే. వచ్చిన తర్వాత రమ్మన్నప్పుడు రాకపోతే వచ్చిన తర్వాత బాగా కొట్టాలి అనిపిస్తుంది సార్. ఓకే. ఎందువల్లనో అర్థం కావట్లేదు సార్. ఇలా ఎన్ని రోజుల నుండి ఇట్లా ఈ ఆలోచన వస్తుంది? చాలా 5-6 సంవత్సరాల నుంచి ఉంది సార్. ఓకే. మీ పెళ్లి ఎన్ని రోజులు తర్వాత? పెళ్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే ఓకే. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ కంట్రోల్ మళ్ళీ మంచిగా ఉంటుంది సార్. ఓకే. అది ఏందనేది అర్థం కావచ్చు. ఓకే రైట్ అండి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ గొంతులో ప్రాబ్లం అది ఎప్పటికుందా లేదంటే అప్పుడప్పుడు ఉందా అనే దాన్ని బట్టి వేరే ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గొంతు ప్రాబ్లంకి మీరు ఈఎన్టీ డాక్టర్ని కలవాలి. ఒక్కోసారి కొందరికి ఏంటంటే ఈ గొంతులో కొందరికి ఏదో తట్టుకున్నట్టుగా మళ్ళీ మళ్ళీ ప్రతిసారి క్లియర్ చేసుకోవాలన్నట్టుగా అట్లా ఒక కండిషన్ ఉంటుంది, టిక్స్ డిజార్డర్లో జస్ట్ ఓకల్ టిక్స్ అంటారు అన్నట్టు. అవి జస్ట్ క్లియర్ థ్రోట్ క్లియరింగ్ లాగా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా కొన్ని సౌండ్స్ చేస్తూ చేస్తుంటారు, అది ఆ కండిషన్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే తను వాళ్ళ వైఫ్ వెళ్ళినప్పుడు కొద్ది ఏదైనా ఆ టైంలో కొన్ని ఒక కండిషన్ ఉంటుంది అన్నట్టు, ఒక సైకలాజికల్ కండి ఆ టైంలో ఆయనకు ఏదైనా డౌట్ రావడము లేదంటే మిస్ అవుతున్న ఫీలింగ్ వల్ల, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల యాంగర్ అనేది ఒకటి వస్తుంది అన్నట్టు. వస్తే ఉంటే బాగుండదు కదా, ఇవన్నీ ఎవరు చూసుకోవాలి, ఆ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఇలా అనిపించవచ్చు. సో ఇవి ఎందుకంటే ఈ మధ్యలో వస్తుందంటే స్ట్రెస్ రిలేటెడ్ ఎక్కువ ఉంటుంది, వర్క్ చేయడం వల్ల అన్ని మేనేజ్ చేయలేకపోవడం వల్ల కూడా కొద్దిగా ఈ యాంగర్ అవుట్ బస్ట్ అనేది ఒక్కొక్క వస్తుంటుంది. తను ఎస్పెషల్లీ చెప్పాడు వైఫ్ లేనప్పుడే అలా జరుగుతుంది, అలా ఉంటుంది, వచ్చిన తర్వాత సెట్ అవుతుంది అంటే జస్ట్ ఆ స్ట్రెస్ రిలేటెడ్ సిచ్యువేషన్స్, హిస్ మిస్సింగ్ హిస్ వైఫ్, అలా కూడా ఉండొచ్చు. యా, ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్ గారు. హలో హలో, నమస్తే అండి. హలో హలో మేడం, మీ పేరు ఏంటండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయ్ కుమార్ మేడం, నేను పటాన్చేరు నుంచి చేస్తున్నాను. ఓకే విజయ్ కుమార్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు, నడి వయసు వాళ్ళకైనా లేకపోతే యువకులకు కూడా సలహా ఇస్తారు సార్? మీరు చెప్పండి, పర్లేదు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. విజయ్ కుమార్ చెప్పండి. మేనకోడలు సార్, లవ్ ఫెయిల్యూర్. ఓకే. అయితే అతను మోసం చేశాడు సార్, అతన్నే పెళ్లి చేసుకుంటానని మానసికంగా బాధపడతా ఉంది, నేను ఎంతమంది చెప్పినా వినట్లేదు సార్. ఓకే. ఎప్పటి నుండి ఇట్లా అంటే నుంచి ఇబ్బంది పడుతుంది సార్? ఓకే. అంటే తను ఎవరు, మీకేమైతారు? నా మేనకోడలు సార్. ఓకే. ఓకే, తన వయసు ఎంత ఉంటుందండి? 25 సంవత్సరాలు ఉంటుంది సార్. 25 సంవత్సరాలు. ఓకే. ఈ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటంటే చాలా మంది అంటే ఈ ప్రాబ్లమ్ మీకు ఒక్కరికే కాదండి, చాలా మందికి ఉంటుంది. మా దగ్గరకి చాలా మంది వస్తుంటారు. ఇక్కడ బేసిక్ ఏంటంటే వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా ఒకటి ఏంటంటే మనసుకు నచ్చి వాళ్ళకు ఆ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల కొందరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. తర్వాత కొందరు ఏంటంటే వాళ్ళకు ఆ తెలియకపోవడం వల్ల, ఆ మాయ మాటల్లాగా ఇట్లా చేయడం వల్ల కొందరు డైవర్ట్ అవుతారు. కొందరు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకు ఆ పేరెంట్స్ మధ్యలో, పిల్లలు పేరెంట్స్ మధ్యలో ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ సరిగా లేకపోవడం వల్ల, తర్వాత ఎక్కువగా ప్యాంపరింగ్ లేకుంటే వేరే డెవలప్ వాళ్ళకి ఏంటంటే ఆ పేరెంటింగ్ ఇష్యూస్ వల్ల కొందరు ఇలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అన్నట్టుగా ఉంటారు. వీటిని ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ సమస్య, కుటుంబం సమస్య, అంటే ఇది డిప్రెషన్ అని చెప్పలేము. ఇది ఒక సమస్యను ఏంటంటే
అంటే ఇది చాలా మందికి ఇలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఎందుకు వచ్చింది, ఏంటిది, వాళ్ళకి ఏం కావాలి, ఏంటిది అనేది కొద్దిగా డీటెయిల్గా థెరపీ కౌన్సిలింగ్ లాగా తీసుకుంటే అసలు సమస్య ఎక్కడొచ్చింది, ఎందుకు అంటే ఇప్పుడు మనం వాళ్ళకి కావాల్సింద ఇప్పుడు వాళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ లేదనుకో, వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ మాట్లాడరు, ఎక్కువ ఏం చెప్పరు, వాళ్ళు కావాల్సింది చేసుకుంటూ పోతుంటారు. అందుకని ఎంత ఉంది ఏందనే దాన్ని బట్టి నెక్స్ట్ మనం చేయాల్సి వస్తుంది. ఇది ఒక సోషల్ కాజ్, ఇది ఒక సమస్య అందరికీ ఉంటుంది. అంటే దీన్ని మానసిక సమస్య లాగానే కాకుండా మిగతా రకంగా కూడా చూడాల్సి వస్తుంది, పేరెంట్స్ చూసుకోవాల్సిన బాధ్యత, అన్ని రకాలు కూడా ఆలోచించాల్సి వస్తుంది. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు డాక్టర్ గారు, నమస్తే అండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరండి? సుమా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సుమా గారు? లింగంపల్లి. ఓకే, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి సుమా గారు. ఓకే, హలో. హలో చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. హలో చెప్పండి. ఇది యాక్చువల్లీ నాకు చాలా హెడేక్ గా ఉంటుందండి. ఓకే, అంటే ఏమైనా డిప్రెషన్ సింప్టమ్స్ లైక్ ఎట్లా అంటే ప్రతి చిన్న విషయానికి కొంచెం అంటే ఎక్కువగా ఆలోచించడము, ఆ తర్వాత ఎక్కువగా ఫీల్ అయిపోవడము, అదే అంటే నన్ను పట్టించుకోవట్లేదు అని ఫీల్ అవ్వడము, నా అట్లాంటివి జరుగుతున్నాయి. ఇవేంటంటే మీరు ఇందాక చెప్పినట్టు లైక్ సూసైడ్ అటెంప్ట్ అది అలా చెప్తున్నారు కదా, అంటే ఎందుకు ఇంకా లైఫ్ ఇంకేం లేదు అన్న ఫీలింగ్ కూడా వచ్చేసింది ఒక్కొక్కసారి. అంటే అంటే డిప్రెషన్ అనే అంటారా, ఇంకా ఏదైనా వేరే రీజన్స్ అయి ఉంటాయి? అంటే మోస్ట్లీ నాకేమనిపిస్తుంది అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే కొందరికి హెడేక్ ఈ ఏజ్ లో ఎక్కువగా మైగ్రేన్ వల్ల వస్తుంది. ఆ మైగ్రేన్ వల్ల దాంతోపాటు కొందరికి హెడేక్, మైగ్రేన్ వల్ల హెడేక్ వస్తుంది, హెడేక్ వల్ల దాంతోపాటు మనకి ఏంటంటే ఈ డిప్రెషన్ కూడా రావచ్చు. ఇది కో మార్బిడ్ కండిషన్. డిప్రెషన్ సపరేట్గా ఒకే కండిషన్ చాలా తక్కువ టైంలో వస్తుంది, తక్కువ సార్లు వస్తుంది, కానీ మిగతా డిజార్డర్స్తో డిప్రెషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. సో లైక్ హెడేక్, కొందరికి హెడేక్ అనేది ఏంటంటే డిప్రెషన్ వల్ల యాంగ్జైటీ ఉంటుంది, యాంగ్జైటీ వల్ల హెడేక్ వస్తుంది, బాడీ పెయిన్స్, మల్టిపుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి, అదొకటి. ఇంకోటి ఏంటంటే తను చెప్పినట్టుగా తనని ఎవరిని పట్టించుకున్నట్టు ఉంటే అదేంటంటే ఒక పర్సనాలిటీ రిలేటెడ్ ఇష్యూ ఉంటుంది, అదొక చూస్తుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హెడేక్ అంటే వెదర్ ఇట్ ఈస్ మైగ్రేనా కాదా అనేది ఒకసారి డాక్టర్ గారిని కలిస్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఓకే డాక్టర్ గారు, మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గ్రామాల్లో ఉండే మనకు ప్రగతి పాటలు తెరిచింది. రోడ్ల మీద కోతుల ఫోటోలు తీస్తున్నా వింట్రా, ఏదైనా విశేషమా? అరే బాబాయ్, నా మొబైల్ ఫోన్ లో మేరీ సడక్ యాప్ ఉంది, దాని ద్వారా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గురించిన ఏ సమాచారమైనా ప్రభుత్వానికి పంపచ్చు. రోడ్ల గురించిన సలహాలు లేదా ఫిర్యాదుల మీద ప్రభుత్వం ఆవశ్యక చర్యలు తీసుకుంటుంది. ప్రధానమంత్రి గ్రామ సడక్ తో ముడిపడ్డ విషయం ఏదైనా ఊహలు, సరికొత్త దారులు, భిన్న మార్గాలు, విభిన్న అవకాశాలు, సాంకేతిక పురోభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రోజు రోజుకి మారిపోతున్న ట్రెండ్స్, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి, బంగారు భవితకి పునాది ఏది, ఏ దారిలో వెళ్తే విజయం వరిస్తుంది, సహేతుకమైన సలహాలు, నిపుణుల విశ్లేషణ. ఐటీ ట్రెండ్స్ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ప్రతి శనివారం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు దూరదర్శన్ యాదగిరిలో. జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లా నుండి అండి. అనిత. అనిత, అనిత గారు డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఓకే అండి, నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, నేను ప్రతిదానికి వణుకుతానండి, కొంచెం ఏ విషయానికైనా టెన్షన్ పడతాను, అలాగే నేను టీచర్ జాబ్ చేస్తాను అండి, ఇంట్లో చేసుకుంటూ స్కూల్ చెప్తాను. ఓకే, ఏదైనా చిన్న విషయం ఉంటే చాలా బాధపడతానండి, మళ్ళీ తర్వాత
ఫ్యామిలీ పరంగా కానీ ఏమైనా కొంచెం ఇంకా ముందు జరిగినటువంటి విషయాలు కానీ ఇటువంటి అన్ని గుర్తుకొచ్చేసి అంతా చనిపోవాలనిపిస్తుంది. మళ్ళీ చేతులు కాళ్ళు బాగా షేర్ అవుతా ఉంటాయి, మళ్ళా ఫుల్ టైర్డ్ అయిపోతాను. నిమిషాలు ఒక 10 మినిట్స్ పని చేసుకుంటాను, ఆ తర్వాత ఫుల్ టైర్డ్ అయిపోతాను. కాదు మొత్తం అంత కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏదైనా ఏకాగ్రత చేయలేకపోతున్నాం. ఇంటి సొల్యూషన్ ఏం తీసుకోవాలండి? సో మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మీకు చాలా వరకు ఈ యాంగ్జైటీ ఎక్కువ ఉందండి. ఈ యాంగ్జైటీ అంతా ఫ్రీ ఫ్లోటింగ్ ఉంది, ప్రతి పనిలో ఉంటుంది. మీకు ఏ పని చేసినా సంతోషంగా లేదనిపిస్తుంది. చెప్పే స్కూల్ టీచర్ అయ్యండి, ఇవి చెప్పినా కానీ ప్రతి వర్క్లో ప్రాబ్లం ఉంది. కాబట్టి దీనికి ఏంటంటే, ఇది ఏంటంటే ఒక కండిషన్ ఉంటుంది. ఏంటంటే యాంగ్జైటీ, మనం పర్సనాలిటీ డిజార్డర్ అని ఒకటి ఉంటుంది. పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ డిజార్డర్ కాదు, ట్రైట్స్ అంటే అవి ఏంటంటే యాంగ్జైటీ అవాయిడెంట్, అంటే యాంగ్జైటీ సిచ్యువేషన్ అవాయిడ్ కావడము, లేకుండా అవాయిడ్ చేయలేకపోతే ఆ సిచ్యువేషన్, ఆ పని చేసినప్పుడు ప్రతి పనిలో టెన్షన్ పడ్డము, టెన్షన్గా చేయడం, ఆ పని కరెక్టే చేసినా వాళ్ళు ఏంటంటే కరెక్ట్ చేయలేదేమో టెన్షన్ పడుకుండా ఉంటారు. అదంతా చాలా ఎక్కువగా ఉంటుంది. అది ఆ ఫీచర్స్, ఆ కొన్ని ఆ ట్రైట్స్ ఉన్న వాళ్ళకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంకెక్కువ ప్రాబ్లం అవుతుంది. అంటే ఇది తనకేంటంటే డిప్రెషన్ అంటే యాంగ్జైటీ ఫీచర్స్ ఉన్నాయి, దాంతోపాటు డిప్రెషన్ ఫీచర్స్ ఉన్నాయి. డాక్టర్ గారు, ఈరోజు మనకి వచ్చిన కాలర్స్లో ఇప్పటివరకు 3 కాలర్స్ కూడా సూసైడల్ అటెంప్ట్స్ చేసుకోవాలి అని చెప్పేసి వచ్చాయి. ఇది నిజంగా చాలా పీక్ స్టేజ్లో ఉన్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు, ఎక్కడికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుంది? వినండి, ఇప్పుడు చాలా వరకు సూసైడల్ ఐడియాస్ వేరు, ప్యాసివ్ సూసైడల్ ఐడియాస్ వేరు, అండ్ యాక్టివ్ సూసైడల్ ఐడియాస్ వేరు. ఇప్పుడు వాళ్ళకు సూసైడ్ ఐడియాస్ వస్తుంటాయి, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారనేది తర్వాత, కానీ వస్తుంటాయి. ఇలా ఎక్కువ వచ్చినప్పుడు మనం డాక్టర్ని కలవాలి, అంత అది డేంజర్ అన్నట్టు, సివియర్ కండిషన్. అదే ఇప్పుడు సైకియాట్రిస్ట్ని కలిస్తే, మానసిక సమస్య చూస్తే సైకియాట్రిస్ట్ ఏం చేస్తారంటే అన్ని ఫ్యామిలీ హిస్టరీ, అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఒక ఆ ప్రాబ్లమే కాకుండా ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి ఎట్లుంది, ఆక్యుపేషన్ ఎట్లున్నారు, అన్ని హోలిస్టిక్గా అన్ని ఏరియాలో మాట్లాడి అని చెక్ చేసి తర్వాత సివియరిటీ ఉందా లేదా, రిస్క్ ఉందా లేదా, ఏ మందులు వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కొద్దిగా ఓవర్ వ్యూ ఇవ్వాల్సి వస్తుంది. తనకు మాత్రం అదేంటంటే ఫ్రీ ఫ్లోటింగ్ ఉంది. మనమేందంటే కొద్దిగా కొన్ని మాట్లాడి డీటెయిల్గా మాట్లాడిన తర్వాత ఇనిషియల్గా కొన్ని రోజులు, ఒక 6 వారాల పాటు అట్లా కొన్ని మందులు వాడి తర్వాత జస్ట్ ఆమె కొన్ని థెరపీస్, రిలాక్సేషన్ థెరపీస్ అవి చెప్తే ఆమె మంచిగా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో చాలా వరకు సైకియాట్రిస్ట్ని కలవడానికి భయపడుతుంటారు. అదొక స్టిగ్మా ఉంది, దాని నుండి బయటికి రావాలి మనం. మన సమస్య ఉన్నప్పుడు డాక్టర్ని కలిసి దానికి సొల్యూషన్ తెలుసుకోవాలి. మేబీ ఇప్పుడు ప్రాబ్లం వెళ్ళగానే ప్రాబ్లం ఉన్నట్టు కాదు. మరో కాలర్ సిద్ధంగా ఉంది డాక్టర్ గారు. నమస్తే అండి. హలో, హలో, మీ పేరండి? నా పేరు సింధు అండి. సింధు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంచిర్యాల అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఓకే అండి. సార్, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఉన్నారు. తనకి అంటే మా ఫ్రెండ్ అంటే చాలా కోపంగా ఉంటారండి, ఎప్పుడు సరిగ్గా మాట్లాడారు. అంటే తనకు ఒకసారి తను స్టడీ చేయంగా పెళ్లి సంబంధం చేశారు. నేను అప్పుడు నేను చేసుకుని చదువుకుంటా ఉంది, ఇంకా అప్పటి నుంచి బాగా కోపం పెంచేసుకున్నారన్నమాట. తను ఎప్పుడు మంచిగా మాట్లాడరు, అది కూడా ఒక సమస్య. ఎప్పటికీ కూడా అలానే కోపంగా అందరితో కోపంగా ఉంటారా, ఇంట్లో వాళ్ళతో కోపంగా ఉంటారా, లేకుంటే ఎట్లా? లేదు, ఆ అమ్మాయి ఒక్క దాంతో కోపంగా ఉంటారు, ఇంట్లో అందరితో బాగానే ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరితో కోపంగా ఉంటారు? అదేంటంటే దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చెప్పాలంటే, సపోజ్ మాకు నచ్చలేదు అనుకోండి, మనం దానికి మనము యాంగ్విష్ ఎక్స్ప్రెస్ చేస్తాం, మనకు కోపం అనేది ఉంటుంది. అంటే చాలా వరకు కొంతవరకు తను చెప్పేదాన్ని బట్టి విత్ ప్రొవోకేషన్, అంటే ఏదైనా ఒకటి ఆమెకు, ఇప్పుడు మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆపినాం అనుకో, ఎవరికైనా కోపం వస్తుంది. అంటే చేస్తున్నాం కదా, మళ్ళీ మధ్యలో ఆపడం ఎందుకని, లేకుంటే నచ్చని పని 2-3 సార్లు చెప్పడం వల్ల కూడా కొందరికి యాంగ్జైటీ వస్తుంది, అంటే ఈ కోపం అనేది వస్తుంది.
దీనికి అంటే ప్రాబ్లం ఉందా లేదా చెప్పాలంటే నాకు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది. జస్ట్ ఒకటి రెండు దాంతో చెప్పలేను. సో యాక్చువల్లీ తన ఫ్రెండ్ ప్రాబ్లమ్ ని తను తను చెప్పింది కరెక్టే, క్లారిఫై చేసుకోవడం కరెక్టే, కానీ ఏంటంటే ఇట్లా మనం ఒకటి రెండుతో చెప్పలేము. మనం అసలు ఆమెతో మాట్లాడిన తర్వాత అది ఎందుకు అట్లా ప్రవర్తిస్తుంది, వాట్ ఈస్ ద రీజన్, ఏమై ఉండొచ్చు అనేది కొన్ని చూసుకొని తర్వాత డయాగ్నోస్ చేయగలుగుతాం. అదే సింధుగా సైకియాటిస్ట్ దగ్గరికి అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు తనకు తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ అడగమని చెప్పండి, లేదంటే ఇంకా ఆమె ఫ్రెండ్ మంచిగా కావాలనుకోవడం మంచిదే. అదైనా ఉంటే ఒకసారి సైకియాటిస్ట్ ని పోయి కలవండి. మరో కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. హలో, చెప్పండి, మీ పేరు ఏంటండి? కిషోర్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కిషోర్ గారు? ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నేనండి, నాకు ఏమైనా విషయం తెలియగానే ప్రాబ్లం అవుతుంది మేడం. ఏదన్నా తనంగా చెప్పగానే పల్లెజంటలు పుడుతున్నాయి, వాటి వాటికి ఏదో అయిపోయినట్టు ఆందోళన, వేరే వేరే టెన్షన్ పడుతున్నాం. ఓకే, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుందో అర్థం అవ్వట్లేదు. ఆ కళ్ళు తిరిగి అటోమేటెడ్ అయిపోతుంది ఒకటేసారి, అంటే ఏదైనా తెలియదు. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే పానిక్ అటాక్స్ అని ఒకటి ఉంటుంది. సడన్ గా అంటే ఒక్కసారిగా సడన్ గా ఏదైనా ఒక విషయం విన్నా గానీ, లేకుంటే కొందరికి భయం రిలేటెడ్ ఉంటుంది అన్నట్టు. ఒక్కరే ఉన్నా గానీ, ఇప్పుడు ఒక రూమ్ లో అందరు ఒక్కరే ఉన్నా, ఎవరు లేకున్నా, ఇలా కొన్ని సడన్ గా కొన్ని మార్పులు వస్తాయి. వాళ్ళు సడన్ గా ఇట్లా ఒక్కసారి వినడం వల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హార్ట్ రేట్ పెరగడము, నోరు ఎండుకుపోయినట్టు కావడం, కొంచెం తల తిరిగినట్టుండి కొందరు ఏదైనా పడిపోతారు. కొందరికి ఏంటంటే తల తిరుగుతున్నట్టుగా, హెడ్ ఎక్గా ఉండడము, మెడలన్నీ పట్టేసినట్టుగా, ఏమైపోతుంది ఏంటో, చనిపోతానేమో, బతకనేమో అని ఒక్కసారి ఒక సెకండ్స్ పాటు వచ్చేసి కొంచెసేపు తగ్గుతుంది. ఆ తగ్గిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇలా ఎందుకు అయిందనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఇలా ఏంటంటే పానిక్ అటాక్ అని ఉంటుంది. దానికి ఏంటంటే మీరు డాక్టర్ గారిని కలవండి, ఒక రకం టాబ్లెట్ ఉంటుంది, ఆ మెడికేషన్ వాడుకుంటే మీకు తగ్గిపోతుంది. ఓకే, మరొకరు సిద్ధంగా ఉన్నారు. హలో, 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 చెప్పండి, మీ పేరేంటండి? రాజారావు, కడప. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నాకు చాలా రోజులుగా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం చెప్పుకోవాలనేసి టైం దొరుకుతుంది, ఇది అవకాశం లేకుండా మాట్లాడలేకుండా ఉన్నా. ఓకే, ఇది ఏదైనా పని చేయ వర్క్ స్టార్ట్ చేస్తే సడన్ గా ఏదైనా పని చేయమంటే చేయలేను. ఓకే, ఎఫిషియన్సీ ఉన్నా కూడా మళ్ళీ టైం తీసుకుంటాను. మొదట్లో స్టార్టింగ్ ప్రాబ్లం. ఓకే, అదే వచ్చి మళ్ళీ బాగా నిద్రపోయి లేచినా కూడా మనకు ఆవిడ నిద్ర వస్తుంటాయి వర్క్. ఓకే, ఇది సమస్య అంటే ఇప్పుడు దీనే సమస్య అని చెప్పడం కంటే కొద్దిగా ఏంటంటే కొందరికి వ్యక్తిత్వంలో కొన్ని ఉంటాయండి. జస్ట్ చాలా వరకు కొందరు ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ ఎదుర్కొని వెళ్తుంటారు, కొందరు అన్ని ఉన్నా గానీ ఆ సిచ్యువేషన్ లో వెళ్ళడానికి అంత తొందరగా ముందుకెళ్లరు, ఆగిపోతుంటారు. జస్ట్ అంటే కాన్ఫిడెన్స్ అంటే పని అంటే ఎఫిషియన్సీ ఉంటుంది, తను చెప్పినట్టు చేయగలుగుతారు, అన్ని చేయగలుగుతారు, మన ముందు మనం ఏమైనా అడిగితే అన్ని చెప్తారు, కానీ సొంతంగా చేయాలంటే అంత ధైర్యం ముందుకు పోరు. తొందరగా పానిక్ అంటే తొందరగా భయపడిపోవడం, ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ పోయినట్టు అయిపోవడం, అంత ఇది కావడం జరుగుతుంది. అందుకని ఇలాంటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం నుండి ఓవర్కమ్ కండి, మీరు దాన్ని ఎదుర్కోండి. ఏమైతుంది ఆల్రెడీ ముందు ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, అంటే మీరు ఆ రిస్క్ తీసుకుంటే చాలా వరకు ముందుకెళ్తారు. ఆ రిస్క్ కూడా చూసుకోండి, అది రిలయబుల్ రిస్కా లేకుంటే బియాండ్ యువర్ లిమిట్ అనేది తెలుసుకుని కూడా అంటే ఆ చెక్ చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఏ రకమైన అలవాట్లు కూడా డిప్రెషన్ యాంగ్జైటీకి కారణాలు అంటారా? అలవాటు అంటే ఇప్పుడు లేట్ గా నిద్రపోవడం అలవాటు ఉంది అనుకోండి, దానివల్ల వేరే ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ ద్వారా మళ్ళీ అన్ని ఉంటాయి. బెస్ట్ హ్యాబిట్స్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కొరకు ఉన్న వాటిని తగ్గించాలంటే ఏం చేయాలంటే డైలీ వాకింగ్ లేకుంటే ఎక్సర్సైజెస్, మినిమం ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత రిలాక్సేషన్ థెరపీస్ అంటారు అవి, ఇప్పుడు యోగా లేకుంటే మెడిటేషన్, వీటి వల్ల రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయ్యి తర్వాత స్పిరిచువాలిటీలో ఉండడం, వీటి వల్ల కూడా చాలా వరకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వారికి వాళ్ళకు బయాలజికల్ ప్రాబ్లం ఉంటే మందులతో తగ్గుతుంది, కానీ బయట వాటి వల్ల వచ్చేవన్నీ అంటే ఇవన్నీ చెప్పినట్టుగా ఇవి రిలాక్సేషన్ ఈ థెరపీస్ చేస్తే చాలా వరకు ఆ ప్రాబ్లంకు తొందరగా రియాక్ట్ కాకుండా కొద్దిగా మెచ్యూర్గా ఆలోచించి దానికి రెస్పాన్స్ కావడము ఇవన్నీ జరుగుతుంది. ఆ ప్రాబ్లం రాకుండా కూడా చేయొచ్చు,
అంటే హెల్తీ హ్యాబిట్స్ ఉంటాయి కదా, అవన్నీ పాటించాలి. ముఖ్యంగా అంటే పిల్లలకి ప్రాబ్లం వచ్చినా కూడా పెద్దలు ఎక్కువగా డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. అంటే ఏ విధంగా వీళ్ళు హ్యాండిల్ చేయాలంటారు ఏంటి? ఇప్పుడు కొన్ని ఇవన్నీ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, సైకోసోషల్ ఇష్యూస్ అండి ఇవి. కొన్ని ఏంటంటే మన చేతిలో మన కంట్రోల్ ఉన్నవి మనం కంట్రోల్ చేయగలుగుతాం, మన కంట్రోల్ లేని వాటిని ఆ రెస్పాన్స్లో చేంజ్ చేయాలి. కొన్ని కొన్ని చాలా వరకు ఏంటంటే కొన్ని కొన్ని ఇష్యూస్ను ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకోండి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి దాన్ని హౌ టు ఓవర్కమ్ అనేది ఆలోచించాలి. మనం ప్రాబ్లం యాక్సెప్ట్ చేయకుండా తర్వాత నెక్స్ట్ హౌ టు ఓవర్కమ్ ఆలోచించకుండా ఉంటే ఆ సమస్య అట్లే ఉంటుంది. ఓకే, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరండి? నా పేరు మేడం. అండి, ఉపేందర్ రెడ్డి మేడం. ఉపేందర్ రెడ్డి గారు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. యాక్చువల్గా ఏమైందంటే ఉదయం కడిగి నేర్చుకొని చాలా ఎక్కువ కలర్ వేసుకొని ఇంటికి వచ్చాను. వచ్చినాక స్నానం చేసుకొని పోయితే ఆవేశం ఎక్కువైపోయింది. అసలు ఏమైందో అనేది అర్థం కాక దానివల్ల వచ్చేసినాను. బయటకు వచ్చి రెండు ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, అయినా కానీ కొంచెం భయంగా అనిపిస్తుంది. ఓకే, అంటే ఒకసారైనా ఇట్లా ఎప్పుడైనా అయిందా? ఎక్కసారి ఫస్ట్ టైం రాత్రి ఏసీలో పడినాను. ఓకే, నైట్ 10 గంటలకేసి ఉదయం అంటే దగ్గర 4:30 దాకా ఉండే. ఏమన్నా ఏసీ ఏమన్నా ప్రాబ్లం? ఎంతమంది ఏసీలు ఎక్కువ పడింది నేను మామూలుగా బయట పడుకుంటాను. అట్లా అంటే ఏసీ ప్రాబ్లం అట్లా ఉండదు. ఇదేనా సడన్ గా మీకు ఏదైనా అన్కంఫర్ట్ అట్లా ఉండడం వల్ల ఉండొచ్చు అండి. ఇంకేకుండా ప్యానిక్ ఇష్యూస్ ఉంటాయి, కొద్దిగా సడన్ గా గుండె కొట్టుకున్నట్టుగా ఎక్కువగా ఇది. నొప్పి కాదు, ఎక్కువ గుండె స్పీడ్గా కొట్టుకున్నట్టుగా, శ్వాస కష్టమైనట్టుగా అట్లా కొద్దిగా ఉంటుంది. ఇవి ప్యానిక్ రిజార్డర్ కానీ ఇది జస్ట్ ఏం లేదు, సిచ్యువేషన్ ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ టైంలో అట్లా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు, కానీ దీన్ని డిజార్డర్ అని చెప్పలేనండి. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు స్ట్రెస్ గురించి మాట్లాడుతూ చెప్పారు. స్ట్రెస్ అంటే స్ట్రెస్ ఉంటే మంచిదంటారా లేకపోతే మంచిది? అంటే ఇప్పుడు సటన్ స్ట్రెస్ అనేది ఇప్పుడు మనం మానవుడి మనుగడకు మానవుడి ఎదుగుదలకు స్ట్రెస్ అనేది చాలా అవసరం. ఆ స్ట్రెస్ వల్లనే మనం ఈరోజు ఇక్కడికి రాగలం. స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే స్ట్రెస్ వల్ల ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్ అంటారు అన్నట్టు. అంటే ఒక సిచ్యువేషన్ మనం ఎదుర్కోవాలన్నా లేదా నాకు దాని నుండి పారిపోవాలనేది స్ట్రెస్ నేర్పిస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే స్ట్రెస్ అనేది ఇంకా వేరే దానికి వేరే రూపాలు ఉంటాయి. దాంట్లో నెగిటివ్ స్ట్రెస్ ఉంటుంది, పాజిటివ్ స్ట్రెస్ ఉంటుంది. పాజిటివ్ స్ట్రెస్ ఏంటంటే ఎదుగుదలకు పనికి వస్తుంది, అండ్ నెగిటివ్ స్ట్రెస్ అనే దానివల్ల ఏంటంటే మనము మన క్వాలిటీ మన దీన్ని కాన్సన్ట్రేషను దానితో తర్వాత మన వర్క్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. సో ఈ నెగిటివ్ స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి, దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి. సో ఈ స్ట్రెస్ ఎట్లా అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్, తర్వాత ఇంకా చాలా వేరే రిలాక్సేషన్ థెరపీస్, సెల్ఫ్ మన ప్రాబ్లమ్ని ఎక్కువగా అంటే అసలు ఏంటిది ప్రాబ్లం తెలుసుకోవడం, ఇలా కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే మీరు ఎవరైనా సైకటిస్ట్ని కలవడం లేకుండా ఎక్కడైనా స్ట్రెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ దాని గురించి చదవడం ఎవరితోనో తెలుసుకుంటే మంచిది. ఓకే డాక్టర్ గారు, మా స్టూడియోకి వచ్చి చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పినందుకు ధన్యవాదం. థ్యాంక్ యూ. ప్రతి గురువారం నడివేసులో వచ్చే మానసిక సమస్యల గురించి మనం తెలుసుకుంటున్నాం. మళ్ళీ వచ్చే గురువారం జీవన బంధాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.
నమస్తే, నా పేరు నిర్మల. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భాగ్యనగర వాసుల చెంతకు చేరిన భగీరథ ఫలాలు. హైదరాబాద్ లో 4 రిజర్వాయర్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ బీపీఎల్ కుటుంబాలకు రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని వెల్లడి. టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని పురస్కరించుకుని గులాబీమయమైన కొంపల్లి. గులాబీ పండుగకు హాజరు కానున్న 15,000 మంది పార్టీ ప్రతినిధులు. సోషల్ మీడియా రంగ ప్రవేశంతో సమాచార వ్యవస్థ రూపురేఖలు మారాయన్న వెంకయ్యనాయుడు. ప్రభుత్వ పథకాల సమాచారం ప్రజల వద్దకు చేరేందుకు సోషల్ మీడియా వారధిగా మారిందని వెల్లడి. కృష్ణా జలాల వినియోగాన్ని టెలిమెట్రీ యంత్రాలతో లెక్కించాలని బోర్డు నిర్ణయం. నాగార్జున సాగర్ లో కనీస నీటి మట్టం స్థాయిని కొనసాగించాలని బోర్డుకు తెలంగాణ విజ్ఞప్తి. నకిలీ విత్తన కంపెనీలకు కళ్లెం వేసే చట్టానికి సీఎం కేసీఆర్ ఆమోదం. రైతుకు జరిగే నష్టాన్ని విత్తన కంపెనీలే భరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ. ఇక వివరాలు చూస్తే